అయ్యా హనుమాన్, నీ దయవల్ల బాగానే ఉన్నా అన్నట్టు వాడు చెప్పడం మర్చిపోయా. ఒకప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నా ఇద్దరు కొడుకులు, ఒకడు రాముల్లాగా ఉండాలి, ఒకడు లక్ష్మణ్లాగా ఉండాలి, వాళ్ళిద్దరు నేను కోరుకున్నట్టే ఉన్నారు. కామన్ సెన్స్ స్పెల్లింగ్ చెప్పు. అంటే అది అది ఫస్ట్ కేరా ఏఎంఏఎం కామ్ అన్నా ఆపు, ఆ స్పెల్లింగ్ వేరే రూట్ పోతుంది. అరే ఏమైందిరా అట్లా వాసింది, ఎవడు కొట్టిన క్రికెట్ లో? బాగాని అన్నా, నువ్వు వచ్చి వాడిని కొట్టాలి. ఎవరిని పట్టుకుని ఏం ఆడుతున్నావు? నేను రాను. పోరా పోరా, నువ్వు అసలు నాకు అన్నదే కాదు. ఏంట్రా, మా తమ్ముడిని మీ అన్నదో కొట్టించావంట? అవును. ఇప్పుడు ఏంటంట తెలుసా నీకు? ఎవరికి భయపడే తెలీదు, రండ్రా. నేను ఉడక సేమ్ రాముల్లాగానే మామా. ఎందుకు చెప్పారా? అవును కాని రాము నీలాగ బీర్లు గలీజ్ మాటలు మాట్లాడలే కదా, అదే తేడా. అరే మూసుకొని రారా, నేను ఎలాగైనా ఈరోజు 6 కొట్టాలరా. ఈరోజు నేను ఎలాగైనా 4 కొట్టాలి. ఈరోజు నేను ఎలాగైనా తెల్ల కావాలరా. అరే మామా, నేనేం చేశారా? నాకే ఇన్ని బాధలు. అరే బాధ పడకు మామా, మళ్ళీ తాగుబోతే అయితేలేదు. ఈ అమ్మ సాన్సీస్ అయి తాగుబోతే అయితేలేదంటావా? ఓహో నువ్వేనా? ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ రా. ఇక్కడ గొడవ పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టం. నువ్వు కరెక్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసినావు. ఏంటి భయపెడుతున్నా? లేదు జోక్ చేస్తున్నా. నవ్వు బా, వీళ్ళక్క ఎంత బాగుంటే వీడు ఇంత ధైర్యంగా ఉంటారు రా. నిజంగా బాగుంటుందన్నా, తెల్లగా క్యూట్గా, అబ్బా సూపర్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో అందరు అమ్మలకు ఉండేది ఒక్కటే బాధ్యత. చెప్పాను కదనా ఆడపిల్లని పుట్టాలని. ఇప్పుడు మళ్ళీ కొడుకే పుట్టాడంట. ఈ కొడుకులు ఎక్కుంటే ఆస్తుల కొరకు అంతస్తుల కొరకు మననే దూరం పెడతారు. మన జీవితంలోకి ఎవరు వచ్చినా మనం సంతోషపడాల్సిందే. మార్నింగ్ నుంచి వాడు కనిపిస్తలేడు రా, స్కూల్ కూడుకోలేదంట. అయితే నేనేం చేయాలి? నాకు తెలిసిన పోలీసు ఉన్నాడు, వాళ్ళు అడుగుదాం. సరే రా పోదాం పదా. వీళ్ళ తమ్ముడు మార్నింగ్ నుంచి కనిపించలేదు సార్. ఈ జనరేషన్ పిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారయ్యా, వాడు బయట తిరుగుతున్నాడేమో. మా తమ్ముడు అలాంటి వాడు కాదు సార్. వెతకడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, కొద్దిగా అమౌంట్ ఇస్తే పని స్పీడ్గా అవుతుంది. హే, మీ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటానే నేను? నువ్వు అంటే నాకు ఇష్టమే, నా పిల్లల కంటే నువ్వే ఎక్కువ ఇష్టమే. వాడు బాధలో ఉంటే ఏ ప్లేస్కైనా వెళ్తాడా? అంటే అరే శ్రీధర్, అరే నువ్వు రారా, ఇప్పటి నుంచి నా అసలు ఆయన యాక్టింగ్ చూపిస్తా. రే నువ్వు ఇంత కటింగ్ చేయించుకున్నావురా.